హాయ్ హలో నమస్తే. నిద్రలేమి సమస్య, స్లీపింగ్ డిజార్డర్, ఇప్పుడు ఇదే సమస్య చాలామందిని వేధిస్తుందనే చెప్పాలి. మన బిజీ లైఫ్ స్టైల్ కానివ్వండి, స్ట్రెస్ వల్ల కానివ్వండి, చాలామంది నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారు. కొంతమంది అయితే స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే కానీ నిద్ర పట్టని పరిస్థితి. అయితే ఈ నిద్రలేమి సమస్యను ఆయుర్వేదంలో ఏ విధంగా ట్రీట్ చేస్తారు? అసలు ఆయుర్వేదంలో దీనికి సంబంధించి ఏ విధమైన చికిత్సా విధానాలు ఉన్నాయి, ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అనే అంశాలని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుశీల్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నిద్రలేమి సమస్య అనేది ప్రధాన సమస్యగా పరిణమించిందని చెప్పాలి. మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు నిద్రలేమి సమస్యతో. వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తారు? అసలు నిద్రలేమి సమస్యకు గల కారణాలు ఏమై ఉంటాయి? నిద్రలేమి, ఇప్పుడు మనకి ముఖ్యంగా నిద్ర అనేది ఒక మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్. నిద్రలో మనకి బాడీ సెల్స్ తాలూకా రిపేరింగ్, అంటే మనం మార్నింగ్ నుంచి ఎంత కష్టపడినా కానీ నైట్ పడుకున్నప్పుడే మనం మొత్తం సెల్స్ అంతా రిపేర్ అయ్యి టోటల్ బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది. అప్పుడే బాడీకి రిగైన్ అవుతుంది, స్ట్రెంత్ అంతా రిగైన్ అవుతుంది. నెక్స్ట్ డే వర్క్ చేయడానికి కానీ ఏదైనా యాక్టివిటీస్ చేయడానికి కానీ మనం నార్మల్గా చెయ్యాలి అంటే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కాలంలో, అంటే ఇప్పుడు మనకి ఓల్డ్ ఏజ్లో నిద్రలేమి సమస్యలు మనకు మనం వినేవాళ్ళం, బట్ ఇప్పుడు అలా కాదు. ఈవెన్ యంగ్స్టర్స్కి కూడా, టీనేజర్స్కి కూడా వాళ్ళ జీవన విధానం, ముఖ్యంగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్, అంటే చిన్నపిల్లల్లోనే చదువు వల్ల కావచ్చు, లేదు అంటే సరైన వ్యాయామం లేకపోవల్ల కావచ్చు, అలా రకరకాల కారణాల వల్ల చిన్న వయసులోనే ఇప్పుడు స్ట్రెస్కి లోనయ్యి వాళ్ళు ముఖ్యంగా ఈ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ నిద్రలేమిలోని ముఖ్యంగా అధికంగా ఏమవుతుందంటే మిడ్ నైట్ వేకప్స్ అవ్డం వల్ల కొన్ని సీరియస్ ఇష్యూస్ కూడా రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ రన్లోని వాళ్ళకి సెల్స్కి ఆక్సిజన్ సప్లై అందక కొంత బ్లాక్ అయ్యి రప్చర్ లాంటిది అయ్యి కొన్ని సీరియస్ డిజార్డర్స్కి లీడ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నార్మల్గా అయితే మనం ఓకే, మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎప్పుడైతే ఈ సీరియస్ ఇష్యూ లాంగ్ టర్మ్గా మనకి ప్రాబ్లం ఉందో దాన్ని కంపల్సరీగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే లాంగ్ రన్లో ఇంకా కొంతమందికి అయితే బీపీ కానీ, షుగర్ కానీ, ఇంకా ఏటిఎల్ ఫిబ్రిలేషన్, ఇలా కొన్ని రకాల సీరియస్ ఇష్యూస్ కూడా రైజ్ అవుతూ ఉంటాయి. సో మనకి ఎప్పుడైతే నిద్రలేమి సమస్య ఉందో దానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు నార్మల్గా ఏమన్నా ఇప్పుడు నైట్ టైం డైట్ హ్యాబిట్స్ చేంజెస్ ఉంటాయండి, అంటే లేట్ నైట్ కొంతమంది కాఫీ తీసుకునే అలవాటు కానీ, ఆల్కహాల్ తీసుకునే అలవాటు కానీ, ఇలాంటి డైట్ చేంజెస్ అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేసుకోండి. 7 లోపలనే డిన్నర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే కొంత డైజెషన్ ప్రాబ్లం వల్ల కూడా వాళ్ళకి నైట్ టైము బ్లోటింగ్ లాంటిది ఏర్పడటం, కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది రైజ్ అవ్వటం, ఓల్ నైట్ అంతా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో అది లేకుండా మనకి ఎర్లీగా డైజెషన్ అయ్యేటట్టు తేలికపాటి పదార్థాలు, ఆయిలీ ఫుడ్స్ లేకుండా, జంక్ ఫుడ్స్ లేకుండా ఎర్లీగా 7 లోపల డిన్నర్ చేసుకోవాలి. దానివల్ల కూడా మనం ఈ నిద్రలేం నుంచి కొంత మనం ఉపశమనం అనేది ఉంటుంది. అది కాకుండా కొంత మనకి ఈ ఎక్సర్సైజ్, మైల్డ్ ఎక్సర్సైజెస్, నైట్ టైం ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా తేలికపాటి వాకింగ్, మీరు కనీసం ఒక 500 అడుగులు వేయటం వరకు, అంత చేయలేని అనుకుంటే కనీసం 100 అడుగులు వేయటం వరకు కూడా మనకి ఈ బాడీలో న్యాచురల్గా సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని బట్టి కూడా స్లీప్ అనేది ప్రమోట్ అవుతుంది. కొంచెం మీకు ఇంకా పాసిబిలిటీ ఉంటే యోగా కానీ, ప్రాణాయామం కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కూడా మనకి మెదడులోని రక్తనాళాలకి ఆక్సిజన్ సప్లై పెరిగి మనకి న్యాచురల్గా స్లీప్ అనేది ప్రమోట్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా మనకి డైట్ పరంగా కూడా, అంటే కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కూడా, అంటే న్యాచురల్గా మనకి నిద్ర అనేది ప్రమోట్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువగా కాయగూరలు తీసుకోవటం, అలాగే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం, దీని ద్వారా కూడా మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది, అంటే బ్రెయిన్లో మనకి ఈ సెరటోనిన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడినప్పుడే మనకి ప్రాబ్లం రైజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఈ సరైన డైట్ తీసుకోవడం ద్వారా కూడా మనం దీన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ కుదరినప్పుడు మనకి కొన్ని రకాల మెడికేషన్స్కి, ఇలాంటి వాటికి వెళ్తూ ఉండాలి. కానీ న్యాచురల్గా మనం యూజువల్గా పడుకునే ముందు జనరల్గా పాదాలకి ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల కూడా మనకి స్లీప్ అనేది ప్రమోట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ పాదాలకి ఈ మసాజ్ చేసుకోవటం వల్ల నాడి చివర్లు ఏదైతే ఉంటాయో, నర్వ్ ఎండింగ్స్ బాగా ప్రేరేపితమై దానివల్ల న్యాచురల్గా స్లీప్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. అలాగే హెడ్ మసాజ్ వల్ల కూడా మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది. బాడీకి ఆయిల్ మసాజ్ వల్ల కూడా టోటల్ బాడీ మసాజ్,
మీకు మీరే చేసుకుంటూ ఉండొచ్చు రెగ్యులర్గా, దానివల్ల కూడా స్లీప్ అనేది ప్రమోట్ అవుతుంది. సో కొంతమంది చాలామంది అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కానివ్వండి, బీపీఓస్లో కానివ్వండి, ఓన్లీ నైట్ టైమే వర్క్ చేసే పరిస్థితులు అయితే ఉంటాయి. వాళ్ళు చెప్పాలంటే నిద్రని సాక్రిఫైస్ చేయాలనే చెప్పాలండి, నైట్ టైం వర్క్ చేసి డే టైం అంతా పడుకుంటారు. వారికి ఎటువంటి సూచనలు చేస్తారు మీరు? సో వాళ్ళు ఎంత రిలాక్స్డ్గా ఉంటే అంత మంచిది. వాళ్ళకి ఈ టోటలీ డిఫరెంట్ లైఫ్ స్టైల్ వాళ్ళది. సో వాళ్ళు డైట్తో పాటు ఎక్సర్సైజ్ అనేది వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని రకాల న్యాచురల్ మెడికేషన్స్ ఆయుర్వేదంలో ఉంటాయి, దాంతోపాటు తీసుకుంటూ మనం కొన్ని రకాల పరిష్కారాలు అనేది ఇప్పుడు మనం చూపించబోతున్నాం. దీని ద్వారా మనం ఫాలో అవుతూ ఉంటే కొన్ని రోజుల్లోనే వాళ్ళు మైండ్ అనేది రిలాక్స్ అయ్యి న్యాచురల్గా స్లీప్ అనేది ప్రమోట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు అలాంటి ఒక ప్రిపరేషన్ అనేది ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం అండి. రెండే రెండు ఇంగ్రీడియంట్స్, ఎక్కువ కష్టపడక్కర్లేదు. తులసి ఆకులు ప్రతి ఇంట్లో అందరికి దగ్గర ఉండే మొక్క, ఇది చాలా ఈజీగా మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఈ తులసి ఆకులు పోనీ లేని వాళ్ళకు కూడా మనకి అవైలబిలిటీ కోసం ఇది ఆకులు ఎక్కడైతే దొరికినాయో అది తీసుకొని కలెక్ట్ చేసుకొని ఎండబెట్టేసుకొని పౌడర్ చేసి ఉంచుకోండి. మనం ఇక్కడ వాడేది అయితే రెండు ఇంగ్రీడియంట్స్, దీని తాలూకా పౌడర్ మీకు. నెక్స్ట్ ఇది జాజికాయలు. జాజికాయలు కూడా మనకి మార్కెట్లో చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. ఈ జాజికాయల్ని మనకి పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం మనం. ఒకసారి మీరు కలెక్ట్ చేసుకోండి, కొంచెం పౌడర్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఈ రెసిపీకి ఈజీగా ఉండడానికి ఈ పౌడర్స్ రెండు ఒకసారి రెడీ చేసుకొని పెట్టుకుంటే మీ డైలీ ఈ ఆకుల కోసం ఈ కాయల కోసం చూసుకోకుండా ఈజీగా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏది ఎంత క్వాంటిటీ తీసుకోవాలో మనం చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ మీద 100 ml వాటర్ తీసుకున్నాం మనం. ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నంత వరకు ఫ్రెష్ లీవ్సే మనకి బెటర్ అండి. సో మనకి ఒక 6 తులసి ఆకులు 6 లీవ్స్ తీసుకోండి. దాంతోపాటు జాజికాయ పౌడర్ మనకి ఇది 1 పావు స్పూన్ అయితే సరిపోతుందండి, 1 పావు స్పూన్ మాత్రమే. ఇది బాగా బాయిల్ అవ్వాలి. తులసి మనందరికీ తెలిసి ఓన్లీ జలుబు దగ్గు జ్వరాలు ఇలాంటి వాటిల్లోనే అనుకుంటాం. ఇది అదర్ దాన్ ఇమ్యూనిటీ బూస్టర్, ఇది మంచి స్ట్రెస్ బస్టర్ అని చెప్పుకోవచ్చు మనం. ఇది మీకు ఇందాక చెప్పాను కదా, సెరటోనిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ని చాలా చక్కగా నిరోధిస్తూ మీకు బాడీలో న్యాచురల్గా ఇది ఒక స్లీపింగ్ లిక్విడ్ కింద, స్లీపింగ్ పిల్ ఎలాగో మీకు అలా స్లీపింగ్ లిక్విడ్ కింద పనిచేస్తుంది. మీకు ఇది కొన్ని రోజులు వాడగా వాడగా బాడీలో మెటబాలిజం అంతా యాక్టివేట్ చేస్తుంది. మీకు మజిల్స్ని నరాల్ని అన్నీ రిలాక్స్ చేస్తూ చక్కగా హాయిగా నిద్రపోతారు అన్నమాట ఈ లిక్విడ్ వల్ల. అలాగే ఇప్పుడు ఈ జాజికాయ పౌడర్ వేసుకున్నాం కదా, ఈ జాజికాయలోని చాలా రకాల న్యాచురల్ స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఇందులో మనకి ముఖ్యంగా న్యాచురల్ కెమికల్ ట్రయోమైరిస్టికన్ అనే ఒక కెమికల్ వల్ల మనకి చాలా చక్కగా బ్రెయిన్ అనేది రిలాక్స్ అవుతుంది. సో కొన్ని రకాల బ్రెయిన్లో రిసెప్టర్స్ రిలీజ్ అవ్వటం ద్వారా మనకి స్లీప్ అనేది బాగా ప్రమోట్ అవుతుంది అన్నమాట. సో ఓన్లీ 2 రకాల ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ స్ట్రెస్ని రిలీవ్ చేసుకుంటూ మనకి కొన్ని రకాల మీరు ఆల్రెడీ స్లీపింగ్ పిల్స్ లాంటివి వాడుతూ ఉంటే మనం ఆ డోసేజ్ను కూడా తగ్గించుకునే ఆప్షన్ కూడా ఉంది దీని ద్వారా. రెగ్యులర్గా వాడిన తర్వాత స్లీపింగ్ పిల్స్తో కూడా పని ఉండదు, తగ్గించుకోవచ్చు అండి. ఒకేసారి నేను ఆపేయమని చెప్పను, ఎందుకంటే ఇది ఇమీడియట్గా పని చేయకపోయినా మనం వాడే కొద్దీ మనకి ఇది ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అట్లీస్ట్ మనం 15 days to 20 days దీన్ని రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి చూడండి, చక్కగా కషాయం అంతా మరిగిపోయింది, దీని సారం అంతా దిగిపోయింది, ఆకులు కూడా బాగా రసం అంతా దిగిపోయింది దీని నుంచి. సో మనం ఇంకా స్టాప్ చేసుకోవచ్చు. ఇది ఎంత టైం మేడం అది బాయిలింగ్ పాయింట్ అంటే? ఇది మనకి బాగా మరగాలండి, టైం అని కాకుండా ఒక 5-10 minutes మనకి చక్కగా మరిగిపోతుంది ఇది. దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందామండి. సో ఈ కషాయం డైలీ పడుకోవటానికి 1 గంట ముందు, అంటే మీ డిన్నర్కి ఎర్లీగా చేయాలని చెప్పాను ఆల్రెడీ మీకు, మీ డిన్నర్కి లిక్విడ్కి ఒక కనీసం 1.5 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఈ లిక్విడ్ డైలీ 15 days to 20 days మీరు ప్రయత్నం చేయండి, మీకు చాలా చక్కగా నిద్రపట్టే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఒకవేళ రిజల్ట్స్ రాని పక్షంలో మీరు కంటిన్యూ చేయాలా లేదా లేదు అంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీ దగ్గర ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో మీరు యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఇంకా క్రానిక్ కేసెస్కి మన దగ్గర క్షీరోధార అని చెప్పి, ఇంకా క్షీరధూపమని, టోటల్ బాడీ అభ్యంగనాలని, ఇలా రకరకాల వస్తికర్మలని, రకరకాల పంచకర్మ చికిత్సలు కూడా మనకు అందుబాటులో ఉంటాయన్నమాట. సో ఈ నిద్రలేమి అనేది మనకి ఇంకా జీవితకాలం వేధిస్తుందా అని మీరు బాధపడక్కర్లేదు, మనకి పూర్తి పరిష్కారం కూడా మనకి ఆయుర్వేదంలో ఉంది. కాబట్టి మీరు సరైన వైద్యుని సంప్రదించి మీరు పూర్తి నివారణ అయితే పొందొచ్చు.